వాతావరణంలో కాకుండా అవాంఛనీయమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయి వాడి మీద వ్యక్తిగతమైన దూషణలు, ఇంకోటి దూషణలు చూడండి, పరారీలు ఉన్నాడట ఆయన. పిన్నెల్లి పరార్, ఈవీఎం ధ్వంసం కేసుతో మాయం. అంటే ఇట్లా ఉంది మరి పరిస్థితి మన రాజ్యాంగం. దేశం దాటారా, ఇక్కడే ఉన్నారా, ప్రత్యేక బృందాలతో పోలీసుల వేట, తెలంగాణలో ఉన్నట్లు సమాచారం, సంగారెడ్డిలో అరెస్ట్ చేసినట్లు వార్త, పాలమూరులో ఓ పత్తి మిల్లులో బస, పోలీసులు వెళ్ళడానికి ముందే జంపు, పిన్నెల్లి వాహనం సీజ్, అదుపులోకి డ్రైవర్, లుక్అవుట్ నోటీసులు. ఎంత ధైర్యం ఉంటే ఆయన పోయి ఈవీఎం ధ్వంసం చేస్తాడు? ఇప్పుడు ఒక విషయం చెప్తాను, రోము నగరము తగలబడిపోతుంటే రాజు ఏదో పిడేలు వాయించినట్టుగా ఈరోజు ఎన్నికల అనంతరం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, అదేవిధంగా ఈ యొక్క పల్నాడు ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఘర్షణలు ఏవైతే ఉన్నాయో అది ప్రజాస్వామ్యానికి గొడలిపెట్టు లాంటిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్టలు పూర్తిగా గంగల కలిసిపోయినటువంటి పరిస్థితి. రేపు మీ దగ్గర బిస్కెట్ల ఫ్యాక్టరీ పెట్టడానికి, చాక్లెట్ల ఫ్యాక్టరీ పెట్టడానికి కూడా ఎవ్వడు మీ ముఖం చూడడు, అది గుర్తుంచుకోండి రా నాయన. అందుకే జైపాల్రెడ్డి గారు అన్నారు, అంటే మేధావులు పుట్టినటువంటి ఆంధ్రాలో, అంటే ఆంధ్రాలో పెద్ద పెద్ద మేధావులు పుట్టిన సంఘ సంస్కర్తలు మేధావులు చాలామంది ఉన్నారు, కానీ అందులో ఈ శుంఠలు చేరింది. ఇప్పుడు ఆంధ్ర అంటే శుంఠలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. వీడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడి ప్రజల యొక్క మాన ప్రాణాలను రక్షించడానికి నేను ఉన్నా అని చెప్పి ముందుకొచ్చి పోటీ చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తి. అరే భయ్, నువ్వు ఎమ్మెల్యేకి పోటీ చేసినావు, పోయి ఈవీఎం ధ్వంసం చేస్తే అంటే ఇంత ధైర్యం కావాలి? అంటే నీకు సిగ్గు శరము ఏమన్నా ఉన్నదా? కనీసం నీ ముఖం నువ్వు పారిపోవడం ఎందురానైనా, రైస్ మిల్ల దాక్కునే కర్మ ఎందురానైనా, పోనీ వీడి ఇట్లా చేస్తుండే మరి వాడేం చేస్తున్నాడు అక్కడ పైన బెంగళూరులో పోయి సూట్ వేసుకొని తిరుగుతున్నాడు? నేనేమంటున్నానంటే జగన్ అనేటటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో చీఫ్ సెక్రటరీకి నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఖచ్చితంగా ఏ ఒక్క ఇన్సిడెంట్ జరిగినా ఆ జిల్లా ఎస్పీని శాక్ చేస్తంటే చూడండి, పోలీసులకు ఇవ్వండి. కాబట్టి ఈరోజు అన్నిటికంటే నేను బాధపడేది ఏంటంటే ఇది కమ్మ వర్సెస్ కాపుకు సంబంధించినటువంటి, కమ్మ వర్సెస్ రెడ్డికి సంబంధించినటువంటి కొట్లాట ఇది. రాయలసీమ అయినా అంతే, పల్నాడే కులరక్కసి ఎట్లా అంటే ఇప్పుడు మనం విజయవాడలో వంగవీటి మోహన రంగా చనిపోయినప్పుడు ఏ విధంగా జరిగిందో అంతకంటే ఘోరంగా జరుగుతున్నాయి. ఎంత ఘోరమంటే నిజంగా కూడా తెలుగు వాళ్ళని చెప్పుకోవడానికి మాకు సిగ్గైతుందిరా నాయన, దయచేసి కొంచెం సమయం పాటించండి. 4 రోజులు అయితే ఎవరి భవిష్యత్తు ఏందో తెలుస్తుంది. జూన్ 4 రాజెవడో మంత్రి ఎవడో తెలిసిపోతుంది. ఇంత లోపలనే ఎందుకురా అంతగానం ఆగమవుతున్నారు? మీ యొక్క జీవితం అంతా కూడా రాయలసీమ యొక్క ఈ యొక్క ఫ్రాక్షన్ రక్కసితోటి, పల్నాడు రక్కసితోటి ఇప్పటికీ కూడా అక్కడ ఆముదం చెట్లు కూడా మొలవలేనటువంటి పరిస్థితి ఉంది. నీళ్ళ కోసం కొట్లాడతలేరు, లేకపోతే ఇంకో దానికోసం ఈ కులం ఆ కులం, వాడి మీద ఈ కులం వీడి మీద, సామాన్య ప్రజలు అలాంటి సామాన్య ప్రజలు అందులో ఉండడానికి మీరు చూసినో లేదో తలదాచుకున్న హైదరాబాద్ అట, లక్షల మంది ఈ పల్నాడు నుంచి రాయలసీమ నుంచి ఏకంగా జేసీ దివాకర్ రెడ్డిని తీసుకొచ్చి హైదరాబాద్లో ఇంట్లో దింపిపోయారట ఇది అని చెప్పి వాడెవడో పెద్దారెడ్డి వాడంటాడు, డైరెక్ట్ జేసీ దివాకర్ రెడ్డి ఇంట్లోకే పోయి కృషి చేసుకొని కూర్చుంటాడు. అరే ఏంది రాజకీయమా లేకపోతే ఇంకోట పోలీసులు ఏం చేస్తుండ్రు? అందులో ముఖ్యంగా అమ్మా ఇక్కడ ప్రధానంగా ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ అనేటటువంటిది ఎందుకు వచ్చింది అంటే దేశంలో జాతీయ సమైక్యతను కాపాడడానికి, కులమత ప్రాంతాలకు అతీతంగా పనిచేయడానికి ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఇందులో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్లలో కూడా ఈ కొంతమంది గాడిద కొడుకులు చేరి ప్రభుత్వం ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తి కాళ్ళు ఒత్తే పరిస్థితుల లోపల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇది చాలా ఘోరమైన విషయము. తక్షణము శాంతి నెలకొల్పడానికి తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ 2 పార్టీలు, జాతీయ స్థాయిలో ఎన్నికల సంఘం, ముఖ్యంగా మీరు జీతాలు తీసుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్ట కనీసం ఇప్పటికైనా కాల్పడండి, లేకపోతే రేపు బిచ్చమెత్తుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది.
సాటి తెలుగు వాడిగా నా యొక్క ప్రగాఢమైనటువంటి సానుభూతిని ఈ నా కొడుకులకు తెలియజేస్తున్నా. సార్ నెక్స్ట్ సంక్షోభంలో